మెగాస్టార్ చిరంజీవి 68వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి ఆయన సినీ ప్రయాణాన్ని అలాగే రాజకీయ ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రెండోది, ఒక విచిత్రమైన సందర్భంలో జంక్షన్లోకి వచ్చారు ఇప్పుడు ఆయన. ఈ బర్త్డే చిరంజీవి గారి కెరీర్లో ఒక విచిత్రమైనటువంటి ప్రశ్నని ముందుకు తీసుకొచ్చింది. ఆయన ముందుకి, ఆయన ముందుకే కాదు అభిమానుల ముందుకి కూడా, భోళా శంకర్ అనే సినిమా నిజానికి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన, ఆయన తమ్ముడైనటువంటి మెహర్ రమేష్. తీరా ఆ సినిమా డిజాస్టర్ అయ్యి ఒక కొత్త ప్రశ్నని చిరంజీవి ముందుకి అలాగే అభిమానుల ముందుకి తీసుకొచ్చింది. ముందు మనం దాని గురించి మాట్లాడుకుందాం. భోళా శంకర్ సినిమా ఫెయిల్యూర్ వెనకాల ఏముంది అంటే, ఒక రకంగా అభిమానులు బయటికి ఓపెన్గా మాట్లాడలేదు కానీ వాళ్ళ మనసుల్లో చిరంజీవి గారి స్ట్రైచర్ తగ్గించారు ఈ సినిమాలో అనేది బలంగా ఉంది, ఆ బాధ ఉంది, అది వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. పర్టికులర్గా ఆయన చేసినటువంటి కొన్ని సన్నివేశాలు, అవి పవన్ కళ్యాణ్ని స్పూఫ్ చేయటం ఇలాంటివి, అవి ఆయన స్ట్రేచర్ని తగ్గించే సన్నివేశాలు. కాబట్టి ఈ తరహా సన్నివేశాలతో ఎందుకు ఈ సినిమా నింపారు? రెండవది, ఆయనతో చేయించినటువంటి కామెడీ కూడా, అది చాలా ఇబ్బందికరమైనటువంటి కామెడీ చేయించారు చిరంజీవితో. అంటే వాల్తేరు వీరయ్య హిట్ అయింది కాబట్టి అందులో ఎంటర్టైనింగ్ హీరోయిజం ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే సక్సెస్ అయిపోతాం అనేటువంటి ఒక జస్ట్ ఫార్ములా అవుట్లుక్లోంచి చేశారు. అది డిజాస్టర్ అయ్యి జనం ఇలాంటివి చూడడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు ఏ క్యారెక్టర్లు చేయాలి, ఏ తరహా సినిమాలు చేయాలి అనే ప్రశ్న చిరంజీవి ముందుకి అలాగే అభిమానుల ముందుకి వచ్చింది. ఆల్రెడీ చిరంజీవి అభిమాని రాసినటువంటి ఒక ఉత్తరం పేరుతో ఒక లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అందులో ప్రధానంగా అతను క్వశ్చన్ చేసింది, మీరు పవర్ఫుల్ కథలు తీసుకోవాలి, రెండవది స్ట్రైట్ కథలు తీసుకోవాలి, రీమేక్లు వద్దు. రీమేక్లు వద్దు అనేది ఎందుకు సలహా చెప్తున్నారు? ఈ రోజున రీమేక్ అనేది అనౌన్స్ చేయగానే ఆ ఒరిజినల్ సినిమా ఎక్కడో చోట దొరకపుచ్చుకొని అభిమానులు చూసేస్తున్నారు. అభిమానులే కాదు, ఆడియన్స్ చూస్తున్నారు. చూడటం వలన కంపారిజన్ వస్తుంది. ఫస్ట్ లుక్ రివీల్ చేసిన క్షణం నుంచి కంపారిజన్ వచ్చేస్తుంది. ఈ అనుభవం చిరంజీవి గారికి ఈ మధ్యకాలంలో గాడ్ ఫాదర్ సినిమా కలిగించింది. గాడ్ ఫాదర్ సినిమాకి నిజానికి పాజిటివ్ టాకే ఉంది, కానీ సినిమా రెవెన్యూ కలెక్ట్ చేయలేకపోయింది. కారణం ఏమిటి? కంపారిజన్. ఎప్పుడైతే అది లూసిఫర్ రీమేక్ అని చెప్పారో ఇమ్మీడియట్గా అది తెలుగులో డబ్బుడ్ వెర్షన్ అవైలబుల్గా ఉంది ఆహాలో. దాంతో జనాలందరూ అది చూశారు. ఇది ఫస్ట్ లుక్ దగ్గర నుంచి కంపారిజన్ చేస్తూ కథనాలు వెలువరించారు. ఎవరి వాళ్ళ మీద వాళ్ళు, ఎవరి సోషల్ మీడియా వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా మీద. దీన్ని గుర్తించే ఆయన మొన్న జరిగినటువంటి భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా స్పష్టంగా, వేదాలం ప్రింట్ ఎక్కడా లేదు, వేదాలం ప్రింట్ ఎక్కడా లేదు, ఏ ప్లాట్ఫామ్ మీద లేదు, అందుకనే మేము ఈ కంటెంట్ని తెలుగు ప్రజలకు దగ్గరికి తీసుకురావడం కోసం ఈ సినిమా చేసామని చెప్పాడు ఆయన. కానీ అంటే కంపారిజన్ ఉండటము, కంటెంట్ అవైలబుల్గా ఉండటము మాత్రమే కాదు, ఇంకొక ప్రమాదం ఉంది రీమేక్స్ చేయటం వలన. ఆ ప్రమాదం ఏమిటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క హీరో కూడా భారీ అమౌంట్స్, రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు, చాలా భారీ మొత్తాలు. ఇంత భారీ మొత్తాల్లో రెమ్యూనరేషన్లు కోరుకునే వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాడు? నిర్మాత మార్కెట్ పెరగాలి. అందుకని పాన్ ఇండియా సినిమాలకు వెళ్ళిన హీరోల రెమ్యూనరేషన్లు భారీగా ఉన్నాయి. నేను పెద్ద హీరోని కాబట్టి నాకు అంత డబ్బులు ఇవ్వాలి అంటే కుదరదు. మీకు ఎంత మార్కెట్ ఉందో అంతే డబ్బులు ఇస్తారు. మీరు మార్కెట్ పాన్ ఇండియాకి ఎక్స్పాండ్ చేసుకుంటే మీరు అనుకున్నటువంటి రెవెన్యూస్ వర్కౌట్ అవుతాయి. కాబట్టి మార్కెట్ పెరగాలి అంటే రీమేక్స్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ఇంకో భాషలో, ఆల్రెడీ మలయాళంలో వచ్చిన సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే మలయాళం మార్కెట్కి ఎలా వెళ్తారు వీళ్ళు? అలాగే ఒక హిందీ సినిమాని రీమేక్ చేస్తే హిందీ మార్కెట్లోకి ఎలా వెళ్తారు? అందుకని అనివార్యంగా సొంత కథలు చూసుకోవాల్సినటువంటి అగత్యం ఉంది.
అది చిరంజీవి గారి ముందుకు వచ్చింది ఇప్పుడు ఆ ప్రశ్న ఈ 68వ పుట్టినరోజు సందర్భంగా. కాబట్టి ఆయన ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ ఏమిటి? అమితాబ్ బచ్చన్ లాగా మంచి పాత్రలు ఎంచుకుని చేయాలి, మంచి కథలు, కుర్ర దర్శకులతో కొత్త కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు, ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి సినిమాలు, కొత్త పాయింట్తో ఉన్నటువంటి సినిమాలు చేయాలి. జెంటిల్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి, తన వయసుకి తగిన పాత్రలు, తన మ్యానరిజమ్స్ పక్కన పెట్టక్కర్లా. ఆ మ్యానరిజమ్స్ ఉంటూనే కొత్త తరహా పాయింట్తో వెళ్ళగలిగితే విజయం గ్యారంటీగా వస్తుంది అని జైలర్ సినిమా ప్రూవ్ చేసింది. అందులో రజనీకాంత్ మ్యానరిజమ్స్ ఏమి పక్కన పెట్టలా, రజనీకాంత్ అనగానే జనాలకు గుర్తొచ్చే అన్ని అంశాలు పెట్టారు. అలాగే యాక్షన్ పార్ట్ ఉంది, కానీ వాటి వెనకాల ఒక నిజాయితీ కనిపిస్తుంది. అంటే రజనీకాంత్ని జెంటిల్గా ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఒక నిజాయితీ జనాలకు కనెక్ట్ అయింది. వాల్తేర్ వీరయ్యలో కూడా నిజాయితీ కనిపించింది, కానీ భోళాశంకర్లో ఆ నిజాయితీ లోపించింది. ముఖ్యంగా ఒక అంటే కామెడీ కోసం లేదు, రొమాంటిక్ లుక్ ఉండాలి చిరంజీవి గారికి అనే ఉద్దేశంతో చేసినటువంటి కొన్ని సన్నివేశాలు చాలా ఇబ్బందికరంగాను జుగుప్సాకరంగాను అనిపించాయి. ఆయన స్ట్రైచర్ని పడేసే విధంగా, డౌన్ చేసే విధంగా ఉన్నాయి. శ్రీముఖితో ఆయన చేసినటువంటి రొమాన్స్ చాలా ఇబ్బంది పెట్టింది ప్రేక్షకుల్ని. ఇది చేయకూడదు అనేది ఒక ఇండికేషన్ వచ్చింది. కాబట్టి ఆయన అమితాబ్ బచ్చన్ లాగా రెమ్యూనరేషన్ గొడవ పక్కన పెట్టేసి, మార్కెట్ పక్కన పెట్టేసి, కొత్త తరహా సబ్జెక్ట్ చేస్తూ బాక్సాఫీస్ని కూడా పక్కన పెట్టేసి, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలి అనే తపన పక్కన పెట్టి సినిమాలు చేయగలిగితే మంచి నటుడుగా ఆయన నిలబడిపోతాడు చరిత్రలో. అందుకు ఆయనకు దొరికినటువంటి అద్భుతమైన అవకాశం ఇది. గతంలో ఆయన తన కెరియర్లో, అంటే చిరంజీవి గారి కెరియర్లో ఒక్కొక్కసారి మనం తొంగి చూస్తే, ఆయన ప్రయాణం ప్రారంభమైంది 78లో మొదటి సినిమా రిలీజ్ అయింది ఆయనది, ప్రాణం ఖరీదు. నిజానికి ప్రాణం ఖరీదు కంటే ముందే ఆయన ఇంకో సినిమాలో యాక్ట్ చేశాడు, పునాదిరాళ్ళు అనే సినిమాలో. పునాదిరాళ్లలో యాక్చువల్గా హీరో నరసింహరాజు. నరసింహరాజు వెనకాల ఉండేటువంటి ఐదుగురు కుర్రాళ్ళలో, అంటే మొత్తం ఐదుగురు కుర్రాళ్ళ కథ అది. అందులో ఒక కుర్రవాడిగా చిరంజీవి యాక్ట్ చేశాడు. చిరంజీవి గారు యాక్ట్ చేసిన మొదటి సినిమా, అంటే కెమెరా ముందుకు వచ్చిన మొదటి సినిమా అదే, కానీ విడుదలైనటువంటి మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదు సినిమా చూసినటువంటి ప్రేక్షకులకి, ఆ రోజు మార్నింగ్ షో ప్రాణం ఖరీదు చూసినటువంటి ప్రేక్షకులకి అందులో ఒక పాట విపరీతంగా కనెక్ట్ అయింది. ఆ పాట ఏమిటంటే, ఏనియేలో ఎందాక అని ఒక పాట ఉంటుంది. ఆ పాట ఆనంద్ పాడాడు, ఆనంద్ శైలజ పాడారు చక్రవర్తి గారి మ్యూజిక్. ఆ పాట విపరీతంగా కనెక్ట్ అయింది. కారణం ఆ పాటలో ఉన్నటువంటి వేగం మాత్రమే కాదు, చిరంజీవి, రేష్మి అనేటువంటి మరో నటి, వాళ్ళిద్దరూ చేసినటువంటి డ్యాన్స్ విపరీతంగా నచ్చింది జనాలకి. బయటకు వచ్చి సినిమా ఎలా ఉంది అంటే, సినిమా బరలేదు కానీ ఎవరో కొత్త ఆర్టిస్ట్ ఒక అతను చేశాడు, ఒక పాట ఒకటి చాలా అద్భుతంగా చేశాడని మాట్లాడుకున్నారు. అక్కడి నుంచి మొదలైంది చిరంజీవి ప్రస్థానం. అలాగే పునాదిరాళ్ళలో కూడా ఆయన చేసినటువంటి క్యారెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా డ్యాన్సులకి. తర్వాత మనువురి పాండవులు, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఆకట్టుకుంది. అంటే ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి కసి, అంటే చిరంజీవి కళ్ళు మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పిన వాడు బాపు గారు, ఆ సినిమా దర్శకుడు మనువురి పాండవులకి. అలా మొదలైనటువంటి ప్రయాణం, అంటే ఒక యాక్టివ్ ఎనర్జెటిక్ హీరో తెలుగు తెరకు దొరికాడు అని అనేటువంటి ఒక ఇండికేషన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత అతనితో విలన్ క్యారెక్టర్లు కూడా చేయించారు, అంటే నెగిటివ్ క్యారెక్టర్లు కూడా చేయించారు. కొత్తల్లుడు సినిమాలోను, కృష్ణగారి కొత్తల్లుళ్ళలోను, శోభన్ బాబు గారి మోసగాడులోను, అలాగే కృష్ణగారి కొత్తపేట రౌడీలోను నెగిటివ్ రోల్స్లో కనిపించాడు చిరంజీవి. అలాగే బాలచంద్ర గారి ఇది కథ కాదు సినిమాలో కూడా నెగిటివ్ క్యారెక్టరే చేశాడు అతను, సాడిస్ట్ మొగుడు క్యారెక్టర్ చేశాడు సుగుణాకర్ రావు అనే క్యారెక్టర్. ఇలా నటుడిగా చిరంజీవి ఒక అద్భుతమైన పెర్ఫార్మర్ అనేది ఆడియన్స్కి రిజిస్టర్ అయింది. ముఖ్యంగా రాజశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి పున్నమినాగు సినిమా, పున్నమినాగు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు జనాలు. అలాగే యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా కొత్త తరహా యాక్షన్,
ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలని పోలినటువంటి యాక్షన్ సన్నివేశాలు చేయగలిగిన తెలుగు హీరో, ఏకైక తెలుగు హీరో చిరంజీవి అనే అభిప్రాయం కలిగించిన సినిమా యమకింకరుడు. రాజ్భరత్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా చిరంజీవిని యాక్షన్ హీరోగా చాలా పెద్ద ఎత్తుకు తీసుకెళ్లి నిలబెట్టింది. దీనికంటే ముందే చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాలో యాక్షన్ సినిమాలకి కొత్త ఎనర్జీతో వచ్చినటువంటి హీరోగా ఆడియన్స్ చిరంజీవిని గుర్తుపట్టారు. ఆ గుర్తు పట్టటం ఆ సినిమా టైంలోనే కృష్ణగారికి ఒక రకంగా వార్నింగ్ కాల్ ఇచ్చాడు ఆయన.